నాణ్యమైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ గా కరీంనగర్ నిలుస్తోందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. హైదరాబాద్ తరహాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయని కొనియాడారు. నిరుపేదలకు తక్కువ ఫీజులతో వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆయన కోరారు. కరీంనగర్ చొప్పదండి రోడ్లో గల శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. ఆసుపత్రిలో వైద్య సేవలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమాజం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా వైద్య రంగంలో కరీంనగర్ అభివృద్ది చెందుతుందని చెప్పారు. దేశంలో నిష్ణాతులైన వైద్యులు కరీంనగర్ కు వచ్చి వైద్య సేవలు అందించడం శుభ పరిణామమని తెలిపారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అతి తక్కువ ధరలో అందించాలని వైద్యులకు సూచించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిని సారించిందని చెప్పారు. వైద్యులు సేవాభావంతో పనిచేయాలని కోరారు. వైద్యులు వైద్య సిబ్బంది సహకరించడం వల్లనే కోవిడ్ ను జయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, తోటరాములు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వసంతరావు, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నివేదిత, డాక్టర్ కన్నన్, డైరెక్టర్లు కోట కరుణాకర్, తోట కోటేశ్వర్, గీత, సంతోష్ బాబులు పాల్గొన్నారు.